నంద్యాల జిల్లా నందికొట్కూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సాయిబాబాపేటలో రోడ్డుపై వెళ్తున్న ఓ ముస్లిం మహిళ పట్ల మున్సిపల్ వైసీపీ కో ఆప్షన్ సభ్యుడు శ్రీనివాసరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు నిలదీయడానికి వస్తున్నారనే సమాచారంతో శ్రీనివాసరెడ్డి తన ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. మహిళా కుటుంబ సభ్యులు ఆగ్రహంతో శ్రీనివాసరెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రికంగా మారటంతో శ్రీనివాసరెడ్డిని పోలీసులు స్టేషన్కి తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదుట మహిళా కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేసి ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అల్లా అల్లా